రీల్స్ అండ్ రివ్యూస్ కి స్వాగతం. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జవాన్ స్పెషల్ ఆర్మీ ఫోర్స్ లో పనిచేస్తున్న విక్రమ్ రాథోడ్ కొంతమంది లారీ డ్రైవర్లని మిలిటరీ ఆఫీసర్స్ ని కాపాడడానికి ఒక ఆపరేషన్ లో పాల్గొంటాడు. అయితే ఆ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఇండియన్ ఆర్మీ ఇచ్చిన గన్స్ అన్ని పనిచేయకుండా పోతాయి. దానికి కారణమైన గన్స్ మ్యానుఫ్యాక్చరర్ కాళీని కోర్ట్ మార్షల్ చేస్తారు. కాళీ దాని మీద కాళీ కోపం పెంచుకొని విక్రమ్ రాథోడ్ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. అయితే 30 ఏళ్ల తర్వాత విక్రమ్ రాథోడ్ ట్రైన్ హైజాక్ చేసి కాళీ దగ్గర 1,000 కోట్లు సంపాదించి రైతులకు పనిచేస్తాడు. 30 ఏళ్ల క్రితం చనిపోయిన విక్రమ్ రాథోడ్ మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అసలు విక్రమ్ రాథోడ్ కొడుకు బతికి ఉన్నాడా లేదా, విక్రమ్ రాథోడ్ బ్రతికున్నాడా లేదా అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. అట్లీ పాత సినిమాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బి ఈ సినిమాని తీశాడు. ప్రతి షాట్ మనకి ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతానే ఉంటుంది సౌత్ ఇండియన్ ప్రేక్షకులకి. ఈ సినిమా నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు మాత్రం సూపర్ గా నచ్చుతుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ని ఇంత మాస్ రోల్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం నార్త్ ఇండియన్ ప్రేక్షకులు. ఆ రోల్ ని షారుఖ్ ఖాన్ కూడా అద్భుతంగా పోషించాడు. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్ గా బిగిల్ లో రాయప్పన్ క్యారెక్టర్ లా ప్రవర్తిస్తూ ఉంటుంది. చాలా మాసీగా ఉంటుంది రోల్. ఇంకా ఆ క్యారెక్టర్ని చాలా బాగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండు. యాక్షన్ సన్నివేశాలు అయితే అద్భుతంగా ఉంటాయి. రోడ్డు మీద తీసిన చేజింగ్ టాప్ అనిపిస్తుంది. అందులో బైక్ని తగలెట్టే సన్నివేశం అదిరిపోతుంది. విక్రమ్ రాథోడ్ ఫ్రెండ్స్ బ్యాచ్ అలాగే ఆజాద్తో పాటు ఉన్న గర్ల్స్ బ్యాచ్ మొత్తం ఆకట్టుకుంటారు. ప్రియమణి సానియా మల్హోత్రా పాత్రలు జాలి కలిగిస్తాయి. అలాగే ఒక రైతు అతని కూతురు వాళ్ళిద్దరి కథ కూడా జాలి కలిగిస్తుంది. ఇక షారుఖ్ ఖాన్ 2 పాత్రల్ని చాలా అవలీలగా పోషించాడు. నాకైతే షారుఖ్ ఖాన్ నటించిన ఫస్ట్ మాస్ సినిమా ఇదే అనిపిస్తుంది. దీపికా పదుకొనే పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. దీపికా పదుకొనే ఉన్నంతసేపు తెర వెలిగిపోతుంది అన్నలో సందేహం లేదు. నయనతార కూడా బాగానే చేసింది, కానీ ఆమెకి వేసిన కాస్ట్యూమ్స్ ఆమె చేసే పనికి సంబంధం లేనివిగా అనిపిస్తాయి. విలన్ గా విజయ్ సేతుపతి ఇరగదీశాడని చెప్పొచ్చు. అక్కడక్కడ కామెడీ పండిస్తూనే అక్కడక్కడ సాడిజం చూపిస్తూ ఉంటాడు. అతని పాత్ర కూడా హైలైట్. అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. రూబెన్ ఎడిటింగ్, జీకే విష్ణు అందించిన ఫోటోగ్రఫీ అయితే ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ 10 నిమిషాలు ఉంటుంది అద్భుతమైన ఫోటోగ్రఫీ. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నామా, కొరియన్ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత నుంచి మెల్లిగా పాత సినిమాలనే మళ్ళీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ తెప్పిస్తాడు దర్శకుడు అట్లీ. స్క్రీన్ ప్లే బాగుంటుంది, ఎక్కడా బోర్ కొట్టించదు. ఏదో ఒక మాస్ సీన్తో కవర్ చేస్తూ ఉంటాడు మనం పాత సినిమాలు చూస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా దర్శకుడు. క్లైమాక్స్ని కూడా చక్కగా ముగించాడు. మరో సీక్వెల్ కూడా ఉందన్నట్టు చూపించాడు. మనీ హీస్ట్ వెబ్ సిరీస్, ఎన్ఐ అరిందాల్, ఇటువంటి సినిమాలన్నీ కనబడతాయి మనకి. సరదాగా ఈ సినిమాని ఒకసారి థియేటర్లో చూడొచ్చు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.